ఎంత బాగుందో ఈ రివర్ చంబా రివర్. కానీ వాటర్ ఎల్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ అటు సైడ్ వెళ్ళకూడదంట, తిడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఊరోళ్ళు. సో మొత్తానికి ఎన్నో గంటల జర్నీ చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్లో మొత్తానికి అయితే శిశు దగ్గరకు వచ్చి పడ్డాం. డ్యూ టు సమ్ అవలాంచ్ ద లే రోడ్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ అగైన్. సో మేబీ టుమారో దే ఆర్ సేయింగ్ దే విల్ అలౌ అస్. మేము ఇందాక కార్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 100 మీటర్స్ కూడా ముందుకు జరగలేదు, ఎందుకంటే అంత ట్రాఫిక్ అన్నమాట ఇక్కడ. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం మేము మనాలి దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇవాళ మేము లడాక్ వెళ్ళిపోదాం అని ప్లాన్లో ఉన్నాం, ఎందుకంటే ఇవాళ నైట్ కల్లా దార్చా వెళ్ళిపోతే కనుక అక్కడ మనకి హోటల్ రూమ్ అరేంజ్ చేయించారు అనమాట ఫ్రెండ్ అని చెప్పాను కదా. సో తను అయితే మేము కలిసి వెళ్తాము, ఎలాగో మేము మన ఆంధ్ర నుంచి కార్ వస్తుందని చెప్పాను కదా, అది రావట్లేదు. అండ్ మనతో పాటు తను జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళది, సో తను జాయిన్ అవుతారు. మేము ఇంకొక 45 మినిట్స్ ఏమో పడుతుంది మాకు వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయిన్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం. ఇంకా టాయిలెట్స్ ఉన్నాయి, ఇంకా నైట్ అంతా జర్నీ కదా, సో ఈ వ్యూస్ చేసుకున్నాము. అండ్ మన కారు అండ్ ఇటు సైడ్ మనాలి, ఈ టోల్ గేట్ నుంచి మనాలి ఒక జస్ట్ 1/2 అవర్లో వెళ్ళిపోతాం మనాలి. మనాలిలోకి ఎంటర్ అవ్వాలంటే గ్రీన్ ట్యాక్స్, మన ఓన్ వెహికల్ అయితే 2 వీలర్స్ అయితే 100 రూపాయలు, కార్స్ జీప్స్ 200, అండ్ మిగతా వాటికి కూడా ప్రైసెస్ ఉన్నాయి. సో అదనమాట మన కారుకి అయితే ఇప్పుడు 200 రూపాయలు హోటల్ స్టే కరనే కే లియే ఇట్లా వచ్చి అడుగుతూ ఉంటారు హోటల్ కావాలని మనకు. సో ఇదనమాట రిసిప్ట్ మనకి ఇచ్చింది, మన కార్ నెంబర్, వ్యాలిడిటీ మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయి. సో అది ఇలా మనం మన ఓన్ వెహికల్ వస్తే ఇలా పర్మిట్ తీసుకోవాలి గ్రీన్ ట్యాక్స్ అని. ఇక్కడ ఒక ఆఫీస్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మన ఆర్సీ అను పొల్యూషన్ చెక్ చేయించుకోవాలి, అసలు వ్యాలిడిటీ ఉందా లేదా అని మొత్తం అన్ని చెక్ చేసి మన ముందుకు పంపిస్తారు అనమాట టువర్డ్స్ అటల్ టనెల్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే సోలాంగ్ వ్యాలీ దగ్గరలో ఉన్నాము. ఇది కనిపిస్తుంది కదా సోలాంగ్ వ్యాలీ, ఇదంతా మంచి కిటకిటలాడేది, ఈ ఏరియా మొత్తం ఫుల్ క్రౌడ్తో అసలు ఎవరో లేరు, టూరిస్టులు మొత్తం ఖాళీ చూడు, అసలు ఏమి లేదు, ఇదంతా స్నోఫాల్ పడి అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, ఇంకా రోప్వే కూడా ఫుల్ క్రౌడ్, కానీ ఏమీ లేదు ఇప్పుడు. సో ఈ బ్రదర్ అనమాట మనతో లేవర్కి వచ్చేది, కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ వాట్ హ్యాపెన్ బ్రో హియర్? హై గైస్, డ్యూ టు సమ్ అవలాంచ్ ద లే రోడ్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ అగైన్. సో మేబీ టుమారో దే ఆర్ సేయింగ్ దే విల్ అలౌ అస్ రైట్. ఈవెన్ ద ట్రాఫిక్ ఫ్రమ్ లే హ్యాస్ బీన్ స్టాప్డ్. సో హోప్ఫుల్లీ ఇఫ్ ది ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్లియర్ ది అవలాంచ్ వీ వుడ్ బి ఏబుల్ టు యునో ట్రావెల్ టుమారో. ఓకే. సో చూసారు కదా ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట అటల్ టనల్ దగ్గర. ఏంటంటే లే రోడ్లో ఒక చిన్న అవలాంచ్ పడిపోయి రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందంట. సో అది క్లియరెన్స్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా కొద్దిగా లో అవుతుంది, అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కంప్లీట్ అయిపోతే కనుక ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఈవినింగ్ స్టార్ట్ అయితే కనుక లేట్ నైట్ అయిపోద్ది వెళ్ళేసరికి అక్కడ, అందుకనే రేపు మార్నింగ్ బయలుదేరదాం అని అంటున్నారు ఆయన. సో అదనమాట ఇప్పుడు మీరు చూసారు కదా తనేనమాట మాతో ఇప్పుడు లడాక్ వరకు వచ్చేది, నేను చెప్పాను కదా ఒక అతను ఫ్రెండ్స్ వెళ్తున్నారని. సో తను మాత్రంగా ఉన్నాడు, ఆయన హెల్మెట్ తిరగలు పెట్టుకున్నాడు. మొత్తం వీళ్ళందరూ లే సైడ్ వెళ్ళేవాళ్ళు అనమాట, ఈ ట్రాఫిక్ జామ్ అంతా లే వాళ్ళది. అటల్ టనెల్ వరకు వెళ్ళే వాళ్ళు వెళ్ళి తిరిగేసి కూడా వస్తున్నారు, ఇదిగోండి తిరిగి కూడా వచ్చేస్తున్నారు. లేలో చూడండి ఎంతమంది ఆపేశారు, మేమందరికంటే ముందే చాగా. సో మన ఫ్రెండ్ అని చెప్పాను కదా తను అక్కడ వెనక పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే కొంతమందిని పంపిస్తున్నారు లిమిటెడ్గా. సో మమ్మల్ని కూడా పంపించండి, మేము ఇద్దరం గ్రూప్గా వెళ్ళిపోతామని అంటుంటే ఆయన ఒప్పుకోట్లా, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒప్పుకుంటే బాగుండు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మళ్ళీ అవలాంచి పడుతుందో. ప్రస్తుతానికి అయితే అక్కడ క్లియర్ అయినట్టుంది, అందుకనే వెళ్తున్నాయి వెహికల్స్, కొన్ని వెహికల్స్. మన ట్రాఫిక్ జామ్ దగ్గర ఆగాము, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది, ఇది రీసెంట్గా పడిన స్నోఫాల్ లాగా ఉంది, ఇదంతా బాగుంది కదా. ఇంకో ఈ బుడ్డాగాడు మన ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, అప్కసన్నే అయ్యో బుడ్డాగాడు భలే ఉన్నాడు. గత 2 రోజుల నుంచి
ఆర్మీ వాళ్ళ కాన్వాయ్స్ వెళ్ళటం వల్ల ఇక్కడ జనరల్ ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేశారంట. సో అయితే ఇక్కడ వీళ్ళందరూ గొడవ చేస్తుంటే డైరెక్ట్గా ఎస్పీ గారు వచ్చారు, వచ్చి మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళని, అంటే కన్విన్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అవలాంచ్ పడలేదు, ఏం పడలేదు, మీరు మీ కాన్వాయ్స్ వల్ల మమ్మల్ని ఆపేస్తున్నారు, ప్యాసింజర్స్ అందరు ఇక్కడే అయిపోతున్నారు, ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారంట చాలామంది. అండ్ మాకు తెలియని విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఈ ముందు కార్ వాళ్ళది, వాళ్ళైతే గత 2 రోజుల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నారంట. వాళ్ళైతే ఏం చెప్తాం అదనమాట, ఏమన్నా పర్మిషన్ ఇచ్చి గ్రూప్గా ఎవరినైనా పంపిస్తే బాగుండు, కానీ అలా చేయట్లా వీళ్ళు. మొత్తానికి లే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక 3 వెహికల్స్గా పంపిస్తున్నారు. వెనకాల వెనక్కి వెళ్తుంది కదా ఆ వెహికల్, మా వెహికల్ అండ్ ముందు ఎల్లో అది ఉంది కదా పట్టా కట్టి మా ముగ్గురిని పంపించారు. అయితే ఇక్కడ పైకి రాగానే అటల్ టనల్ దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే వెనక్కి వెళ్ళిపోండి అన్నారు, లైన్లో నుంచామన్నారు మమ్మల్ని కూడా, కార్లు లైన్లో పెట్టమన్నారు. అయితే మాకు ఆల్రెడీ అక్కడ పర్మిషన్ ఇచ్చారు వెళ్ళిపోమని, అంటే లేదు లేదు లైన్లో రావాల్సిందే అంటున్నారు. చూస్తున్నారు కదా ముందు కంప్లీట్ ట్రాఫిక్ జామ్, అసలు వెనక చూడండి వెనక మరీ ఘోరం, అసలు చాలా పెద్ద లైనే ఉంది, కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మమ్మల్ని కూడా వెళ్ళలేము అట్లా అక్కడికి, ఇప్పుడు నెంబర్లు రాసుకొని పంపిస్తానులేరు అన్నాడు ఆయన కానిస్టేబుల్ అతను. సో నెంబర్ రాసుకుంటున్నారు ప్రస్తుతానికి. అయితే ఆల్మోస్ట్ 2.5 hours or 3 hours అయిపోయింది, ఇంకా అట్లానే ఉండిపోయాము ఇక్కడే రోడ్డు మీద. ఏంటంటే అక్కడ ముందు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఇటు రావాలి మీరు అటు వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ దార్చు అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుంచి ముందుకెళ్ళటానికి లేదంట, ఎందుకంటే ఇంకొక అవలాంచ్ కూడా పడిందంట వర్క్ చేస్తున్నప్పుడు. సో అందుకనే ఇక్కడ అటు నుంచి వచ్చేవాళ్ళు చెప్తున్నారు మాకు ఆ విషయం. మేమేమనుకుంటున్నామంటే ఇంకా మళ్ళీ అట్లాగ ఇంత దూరం వచ్చాం కదా ఆ టనల్ దాకా, కుదిరితే ముందుకెళ్దాం కాసేపు చూసాను అనుకుంటున్నాము, ఏమవుతుంది ఏంటో, కనీసం కేలాంగ్లో అన్నా వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకు ఎందుకులే అని, ఎందుకంటే ఆల్రెడీ నేను మనాలి వెళ్ళేసాను చాలాసార్లు. సో అందుకనే మనాలి వెళ్ళకూడదు అనుకుంటున్నాము, బట్ కేలాంగ్ అన్నా కుదురుతుందేమో చూస్తాం. ఎందుకంటే మేము ఇందాక కార్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 100 meters కూడా ముందుకు జరగలేదు, ఎందుకంటే అంత ట్రాఫిక్ అనమాట ఇక్కడ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రోడ్స్ ఓపెన్ చేశారు, ప్లస్ అందులోనే 2 డేస్ బ్యాక్ కాన్వే అది వెళ్ళిందంట ఆర్మీ వాళ్ళ దోసం ఎవరిదో. సో అందుకనే ట్రాఫిక్ అంతా ఆపేశారు, అప్పటి నుంచి ఉన్న ట్రాఫిక్ అంతా ఇవాళ మూవ్ అవుతుంది, అదనమాట మెయిన్ రీజన్. అదే కాకుండా ఇన్స్పెక్షన్ అంట టనెల్లో, అది అప్డేట్ చేస్తాను ఒకవేళ మేము కేలాంగ్ వెళ్తామా లేదనేది. ఇంకెక్కడే ఉన్నాము, పండుబాబు పడుకున్నాడు అండ్ మన నరేనను అరుణ్ బ్రో బయటికి వెళ్ళారు అలా అలా తిరిగి రావటానికి, అదనమాట అలా జరుగుతుంది ఇక్కడ. ఎంత బాగుందో ఈ రివర్ చంబా రివర్, కానీ వాటర్ వెళ్ళవు అక్కడక్కడ ఉన్నాయి, కానీ అటు సైడ్ వెళ్ళకూడదంట, తిడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఊరోళ్ళు. చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ఇక్కడంతా, అక్కడ ముందు క్యాంపులు అవి ఉన్నాయి, బట్ అవన్నీ చాలా హై రేట్ అనమాట, మనం ఎఫర్ట్ చేయలేము 2,500, 3,000 అలా చెప్తున్నారు. సో అందుకని మేము అటు వెళ్ళట్లేదు అండ్ ఇక్కడే ఆగిపోతాము. సో మొత్తానికి ఎన్నో గంటల జర్నీ చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్లో మొత్తానికి అయితే శిశు దగ్గరకు వచ్చి పడ్డాం. శిశు చంబా రివర్ పక్కన ఉంది, చంబా రివర్ అనమాట. సో అది ఇక్కడ ఆగిపోయాం, ఎందుకంటే లేట్ నైట్ అయిపోతుంది కదా. కేలాంగ్ అన్న వెళ్దాం అనుకున్నాం కానీ అది అవ్వదు, ఎందుకంటే కేలాంగ్ వెళ్ళేసరికి నైట్ లేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లడాక్ వెళ్ళడానికి మాకు మొత్తం త్రీ స్టెప్స్ 3 డేస్గా చెప్పారనమాట. ఏంటంటే ఫస్ట్ స్టాప్ వచ్చేసి దార్చా దగ్గర ఆగమన్నారు, సెకండ్ వచ్చేసి లడాక్ ఎంటర్ అయ్యేటప్పుడు లేదా లడాక్ కంటే ముందు ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది అదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లడాక్ ఎంటర్ అయ్యే ముందు మన దగ్గర ఒకవేళ ఆర్టీపీసీఆర్ ఉంటే కనుక కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదంటే కనుక వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దగ్గర యాంటీజెన్ టెస్ట్ చేయించుకోవాలి, అది చేయించుకుంటే మనకి వెంటనే రావచ్చు లేట్ అవ్వచ్చు చెప్పలేము ఏదవుతుంది ఏదో. సో అందుకనే మేము ఇక్కడ నుంచి వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి శిశు నుండి కేలాంగ్ వరకు ఇంచుమించు నాకు తెలిసి అయితే కేలాంగ్ వరకు సిగ్నల్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది ఎయిర్టెల్, అక్కడ నుంచి సిగ్నల్ ఉండదు లడాక్ వెళ్ళిన దాకా కూడా. మళ్ళీ మనం లడాక్ వెళ్ళి లడాక్లో లే వెళ్ళిన తర్వాత సిమ్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేయటమే చెప్పలేము మనం, 3 డేస్ కానీ 4 డేస్ కానీ పట్టవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి గ్రూప్గా అనమాట. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కదా, 3 వెహికల్స్, మేము 3 వెహికల్స్ ఒక గ్రూప్గా అనమాట. అట్లాగా కొంతమంది అలా విడివిడిగా వస్తున్నారు, ఒక కేరళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు, అయితే వాళ్ళని ఎట్లా వ్లాగ్లో చూపిద్దామని అనుకున్నా కానీ వాళ్ళు కొద్దిగా షేగా ఫీల్ అయ్యారు, కేరళ నుంచి వచ్చారు వాళ్ళ ఒక ఫ్యామిలీ అనమాట. సో అది వాళ్ళైతే మాకంటే ముందే వెళ్ళిపోయారు, వాళ్ళ ఒక గ్రూప్ అనమాట, 2 కేరళ వెహికల్స్ అని ఒకటి పంజాబ్ అనుకుంటా, మేబీ తెలియదు కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళ ఒక గ్రూప్ అనమాట. అలా వెళ్తున్నాము, మీకైతే ఒకవేళ వ్లాగ్స్ 2 డేస్ రాకపోతే కనుక తప్పకుండా లే వెళ్ళిన తర్వాత అయితే నేను అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మనకి దారి మధ్యలో సిగ్నల్స్ ఎలాగుంటాయి. అసలు అయితే 1 డేలో వెళ్ళిపోయవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, బట్ దారి మధ్యలో ఏమవుతుందో ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేము, ఎందుకంటే ఎర్లీగా ఓపెన్ చేశారు కదా ఈసారి. సో అదనమాట,
కమర్షియల్ వెహికల్స్ అయితే ఒక్క వెహికల్ కూడా వెళ్ళలేము. అట్లా లారీలు అయితే మార్నింగ్ మీరు చూసారు కదా అక్కడ ఉన్న లారీలు అసలు మూవ్ కూడా అవ్వలేదు. మేమైతే మూవ్ అయిపోయాము. మహా అయితే అటల్ టన్నెల్ దాటేసి కొద్దిగా ముందుకు వచ్చామంటే అక్కడ నుంచి చీకట పడుతుంది అనమాట, లైట్ ఫెయిల్ అయిపోతుంది, వెళ్ళకూడదు. సో అదనమాట, ఒకవేళ రేపు వీడియో రాలేదంటే కనుక నేను టువర్డ్స్ లే వెళ్తున్నట్టు, ఒకవేళ వీడియో వచ్చిందంటే కనుక కేలాంగ్లో కానీ దార్చాలో కానీ సంథింగ్ ఆ మధ్యలో అక్కడ ఆగిపోయినట్టు అదనమాట. సో తప్పకుండా అయితే లే వీడియోస్ వస్తాయి. లే వెళ్ళిన తర్వాత సిమ్ తీసుకొని అయితే లేలో అక్కడ దగ్గర దగ్గర ప్లేసెస్ అన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపించేటప్పుడు మన దగ్గర ఎలాగో నెట్వర్క్ ఉంటుంది, అక్కడ లోకల్ సిమ్ కూడా ఉంటుంది, మన సిమ్లు పనిచేయవు కదా అక్కడ. సో అదనమాట. సో లడాక్ ఈ వీడియోస్ అయితే మిస్ అవుద్ది, ఎందుకంటే ఈసారి నేను కొద్దిగా ఇంతకుముందు అంటే వెళ్ళా కానీ వ్లాగింగ్ చేయలేదు, బట్ ఈసారి వ్లాగ్ చేస్తాను. సో మంచి మంచి ప్లేసెస్ అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో అదనమాట, మళ్ళీ కుదిరితే రేపు వ్లాగ్లో కలుస్తాను, లేదంటే మళ్ళీ 3 కానీ 4 రోజుల తర్వాత కానీ మళ్ళీ కలుద్దాము. బాయ్.